మెదక్ పార్లమెంటు నియోజకవర్గ విషయాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొని మనందరం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రశాంతంగా 15 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నా. ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాడు కీర్తి శేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈరోజు ఈ ఎన్నికల బరిలో దించి నాకు, మా అక్క కొండా సురేఖ గారికి, పెద్దలు కోదండరామ్ గారికి, మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్ కు, అదేవిధంగా పూజల హరికృష్ణకు, ఎలక్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ఏఐసీసీ నుంచి 7 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన పెద్దలు కొనకళ్ళ సురేష్ గారికి, మన తరఫున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపించే మిత్రుడు అత్తంకి దయాకర్ గారిని, అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని, రాజరెడ్డి గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా పర్వాలేదు, కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చింది. మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం, కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దార మోసి మీ పుతాలు కాయలు రాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయొచ్చిన కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించింది. మిత్రులారా, ఇవాళ 2 అంశాలు, 45 ఏళ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ, మామ పోతే అల్లుడు శనిలాక, పాపాల భైరవులాక మిమ్మల్ని పట్టి పీడిస్తారు. మామ పోతా పోతా ఏనుగలం తినేటోడు పోయిందంటే పోతా పోతా అల్లుడిని పీనుగలం తినేటోడిని తీసుకొచ్చి మీకు ఎత్తిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మని ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసు నుంచి మీకు విముక్తి కలిగించడానికి ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతామని మా మిత్రులందరూ తెలియజేస్తున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి, ఆనాడు 1980లో
దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చారు, మన ఇందిరాగాంధీ గారు పటాన్చెరువు పారిశ్రామిక వాడనిచ్చారు, ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిశాట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదకు జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్ వస్తే మీరు మీ గుండెల బట్టి చూసుకున్నారు, అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండు. మీరు గొప్ప మనసున్నోళ్ళు, ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ పంజాబ్ పార్లమెంటు నుంచి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల, తాతల, ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంట్ పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చింది మిత్రులారా. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీళ్ళ మధు కావాలనా, లేకపోతే మీ భూములు దిద్దుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసు పెట్టి పోలీసుల ముందు బాధలతో తొక్కించి లాటి ఛార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్ లో మీ భూములు గుద్దుకొని అక్రమంగా ఫామ్ హౌసులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్ లేకపోతే పోలీసులు వచ్చి బెదిరిస్తారు, ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు దోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న, మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బొద్దలు కొట్టకపోతే ఈ సిద్దిపేట గడ్డ మీద 300 జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్ లో నీలం మధు గెలవాలి. దొరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడే వెంకటరామరెడ్డి, ఏ ఊరోడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడు వాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఏం చేసిండు మీకు, ఏం తెచ్చిండు మీకు, మన
కూడా వేసినోడు కాదా, వేలాది మంది పోలీసులను దించి ఏదికండ కిష్టాపూర్ మల్లన్నసాగర్ ప్రాంతంలో రైతు బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాగా పేడి లేచి పట్టుకోలేదా మల్లన్న సాగర్ లో రైతులను? ఏదికంటే కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా? ఏం చూసి ఇచ్చినా అరే మామల్లుడు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం చూసి ఇచ్చారు? నగదే కదా, ఎక్కడ మీ వాళ్ళని మీ భూములు గుద్దుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయ్యా? వెంకటరామరెడ్డి కాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? పూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖర్ రావు హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లాగా ఈ వెంకటరామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా? ఇవాళ అట్లాంటి వాళ్ళు కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసం లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా. ఈ సన్నాసులు, ఈ సోయలేనని, ఈ పెద్దమ్మలు, ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు. అట్లాంటి వెంకటరామరెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు, మా మామ సాతిముత్యం, నేను ఆనిముత్యం అని నేను అంటున్నా. ఇవాళ మీ భూములు గుద్దుకున్నారు, మీ దగ్గరికి వచ్చారు, ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే. ఇవాళ మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మల్లన్న సాగర్ లో సొంత భూములు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుద్దుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా? అట్లాంటి మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలిస్తే ఏమంటాడు? వీర్ర వీగడా, మీసాలు మెలిపెట్టడా, నా కొడకల్లారా, మిమ్మల్ని బూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసిందని మీ తల మీద కాలు పెట్టి తొక్కడా? రేపు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇవాళ అవకాశం వచ్చింది, తోకదొక్కి వదిలిందంటే ఈ కాలనాగు మిమ్మల్ని పగబడుతుంది. అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి. పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళ మైతం. అందుకే మిత్రులారా, నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అన్న ఎందుకు సిద్దిపేట మీటింగు, ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని. ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్కన్నది, అన్న ఒకసారి కనుక్కోరాని పోరాదే, ఆడ ఈయన మరి ఉన్నరో లేరో జనాలని. అంటే నేను ఒక మాట చెప్పిన, అక్క మొట్టమొదటిసారి గడీల పత్తలు కొట్టే అవకాశం వచ్చింది. ఏ మల్లన్న సాగర్ తెగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది. అందుకే నేను వచ్చి ఎంబడే 5 నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే. నేను హెలికాప్టర్ ఆయన చెప్పిన, నువ్వు ఓవే మల్ల, నేను నిదానంగా వస్తాం మా వాళ్ళందరినీ కలిసాను. హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంది, ఉత్పల్లాపూర్ లో యాత్ర ఉంది, అయినా వాళ్ళకి చెప్పిన ఓ గంట ఆలస్యం అయితే అయింది, లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్టణంలో చేసుకుందాం. నేను ఈ సిద్దిపేట గడ్డ మీద మీ మధ్యన నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని, ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చారు.
మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్ధిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తకు వస్తే ఇతర ప్రోగ్రాములు నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను అని అయితా. అందుకే ఇవాళ సిద్ధిపేట బిడ్డల పౌరుషాన్ని చూసిన నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన నమ్మకం కలిగింది. నేను ఈరోజు మాట చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి, ఈ మెదక్ పార్లమెంటు లో నీలం మధు లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిచే బాధ్యత సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద లక్ష ఓట్ల మెజార్టీతో నీలం మధు గెలవబోతుందని నేను ఈరోజు చెప్తున్నా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది. ప్రజలు ఎట్లాలని చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటున్నాం. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడక్కడ యాదరా 100 మంది ఒకేసారి రండి. ఒక్కొక్కడి కాదరా ఒకేసారి 100 మంది రాండి. మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇక ఆయన కథ అట్లుంది, ఇంకొక ఆయన కథ ఎట్లుందంటే ఇక్కడ ఇంకొక ఆయన కథ ఇట్లుంది. ఎవరైనా మనకు సోని అమ్మ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఖమ్మంలో, మనకు సోని అమ్మ వరంగల్లో కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, మనకు సోని అమ్మ ఆదిలాబాదులో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, మనకు సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, మనకు సోని అమ్మ మైపునగర్లో పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది, మనకు సోని అమ్మ నల్గొండలో ఐఐటి ఇచ్చింది, మెదక్కు ఐఐఎం ఇచ్చింది. కానీ వీటన్నిటినీ నరేంద్ర మోడీ గారు కాలువ గర్భంలో కలిపేసి మనకేమిచ్చిండయా అంటే, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు, మన దుబ్బాకల ఆధార కూడా ఢిల్లీ నుంచి మోడీ నుంచి 100 కోట్లు తెస్తా అంటే ఆధార కూడా దుబ్బాకల పట్టం కట్టిండు. దుబ్బాక రైతులకు, దుబ్బాక నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండయా, ఢిల్లీ దొర ఇదే ఇచ్చిండు, దుబ్బాక దొర కూడా ఇదే ఇచ్చింది. నేను అడుగుతున్నా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తాత పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళ సుత్తపడు. ఈ చంద్రశేఖర్ రావు, ఈ హరీష్ రావు, ఈ రఘునందన్ రావు, ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా. పేరు మాత్రమే వేరు, రంగు మాత్రమే వేరు, వీళ్ళ రుచి వాసన ఒక్కటే, వీళ్ళ ఆలోచన ఒక్కటే. పొద్దు పూట 2 పార్టీలు, రాత్రి పూట 1 పార్టీ. పొద్దు పూట మనకు చూడడానికనే 2 పార్టీలు, రాత్రి పూట మాత్రం 1 పార్టీ. ఇవాళ ఆరావైనా ఈరావైనా ఏ రావు అయితే ఉన్నాయా తల బల కొట్టుకోవడానికి ఈ రావులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా, నీలం మధు ముదిరాజు మీద గెలిపించండి. మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీడి గ్రూప్ నుంచి మీకోసం కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి బీసీడి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లో తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు. మా యాదవ సోదరులకు మన్నటికి మన్న అనిల్ కుమార్ యాదవ్ ను 10,000 కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం.
మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ అక్క కొండ సురేఖమ్మ, మా నేత కార్మికురాలు మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదక్ జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం. ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ, ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ పక్కనే సురేష్ శెట్టర్ వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చినాం. ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాంజలిలో మధును కాదని టికెట్ ఇచ్చినాం. అవునా, ఆయనలో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనియమ్మతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినా ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం. యువకుడు 30 ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఇంత సామాజిక న్యాయం, ఇంతమంది బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ పార్టీలైనా స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీరొక్కసారి ఆలోచన చేయండి. సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ, బలరాం నాయక్ ఓ లంబాడి సోదరుడు, ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులు అయిందంటే, అదేవిధంగా బలహీన వర్గాలకు 16 కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్ల చైర్మన్గా నియమించిన, లాస్ట్కు ఫిషర్మెన్ నుంచి మా మెత్తు సాయిని కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇది జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసిందా? ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం, ప్రజా పాలన ఇది. అందుకే ప్రగతి భవన్ పేరు మీద ఒక గడి నిర్మించుకుంటే ప్రమాణ స్వీకారం చేసి పోతే భక్తులు వచ్చినాం, ముళ్ళ కంచెలు తొలగించినాం, పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం. దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం. ఇవాళ ప్రతి బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు షబ్బీర్ అలీ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనారిటీకి అవకాశం ఇచ్చినాం. దయాకర్కు జర పెద్దది ఇద్దామని అద్దంకి దయాకర్కు, నీ మాట ప్రకారం అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి కోసం నా పని అంత సగం ఆయనే చూస్తాడు. అద్దంకి దయాకర్ మీ రేవంత్ అన్న వేరు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. తప్పకుండా మంచి పదవిచ్చే బాధ్యత నాది. మీ ద్వారా ఇప్పుడే మరి మా ఊళ్ళో చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాను. ఆయన నువ్వు చేయలేవు అన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల సిద్దిపేటకు వచ్చిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వాతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా, కాస్కో హరీష్ రావు, కాస్కో 15 ఆగస్టు వరకు నీ ఆటలు, నీ పప్పులు ఈ సిద్దిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, నువ్వు రాసుకో. 15 ఆగస్టు నాడు మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్ స్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో, 100,000 మందితో ఇక్కడనే పెడతా. 2 లక్షల రుణమాఫీ చేసి 100,000 మందితో ఇదే చౌరస్తాల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో, నీ లెక్క నీ పత్రం మొత్తం అంతా తేలుస్తా.
ఇక ఈయనది ఇట్లా గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు, నన్ను తిడుతున్నాడు, గ్యారంటీలు అమలు చేయలేదంటాడు. అయ్యా వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం, 450,000 ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లతో అమలు చేసినాం, 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, బీసీల జనాభా లెక్క కట్టడానికి నిధులు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని యువతను నిర్వీర్యం చేస్తుంటే ఉక్కు పాదంతో గంజాయి డ్రగ్స్ ను నేలకేసి కొట్టినాం. ఇన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనిషిగా పెద్దన్నగా నరేంద్ర మోడీ పిల్లగాడు బాగానే చేస్తుండని అంటాడేమో అనుకున్నా. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వచ్చి మనల్ని తిచ్చిపోయాడు. ఆయన నేను అనుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తాడేమని, ఇయ్యలే. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడనుకున్నా, ఇయ్యలే. ఇవాళ అందుకే పైకొట్టు, ఇవాళ మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, మీరు చెప్పాలి ఏమిచ్చిండో, ఏమిచ్చిండో గట్టిగా చెప్పాలి. మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం, నరేంద్ర మోడీ ఏమిచ్చిండు. మనం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగిన మోడీ ఏమిచ్చిండు. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండు. మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం, మోడీ ఏమిచ్చిండు. అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి మీరు. సరేనా? రెడీనా? 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 అందరు రెడీ కదా? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి ఓటేస్తామా, కర్రు కాల్చి వాత పెడతామా? కర్రు కాల్చి వాత పెడతాం కదా. నేను మదుపు 100,000 అంటా మీరు పక్క అనాలి. ఓకే, మదుపు 100,000 మెజారిటీ.